ఆధారపడున్నాడు. నీ సాయం కోరి పాండవులు ఆ పొరపాటే కదా చేశారు గోపాల. కృష్ణుని సాయం పనికి మాలినదని ఆశకుని ఎవరి సాయము పనికి మాలినదో నిర్ణయించగలిగినది ఈ సభారంగము కాదు, సంగ్రామరంగం. తగిన మాట మిత్రమా. నాయన సుయోధన, ఇప్పుడు ఈ కృష్ణ పరమాత్మ చెప్పినది ప్రత్యక్షర సత్యం. మనకందరికీ తక్షణ కర్తవ్యం, జగత్ కళ్యాణకారకం. ధన్యవాదాలు గోపాల. నీ మాటలకు భీష్ముడంతటి వాడు యోగ్యతా ముద్ర వేశాడు. ఆ మహాత్ముని మాటలు అర్థం చేసుకున్నట్టుకు చాలా వివేకము కావాలని చెప్పింది. నాయన సుయోధన, యుద్ధమంటే మూడక్షరముల మెత్తని మాట అనుకుంటున్నారు కాబోలు. కాదు, అది త్రుటిలో సర్వనాశనం చేయగల మహామారి. ఆ వినాశము కలహానికి దిగిన మీ సోదరులకు మాత్రమే కాదు, లక్షలాది నిరపరాధ ప్రజలను చుట్టిబీయు. సుభిక్షమగు సామ్రాజ్యం, తరతరాలుగా మనము సంపాదించుకున్న సభ్యత, సంస్కృతి, విజ్ఞానము, మానవత్వం మత్సునకైనా కానరాకుండా మట్టిపారు. ఉడుకు రక్తం వల్లను, ఉచిత జ్ఞానం లేకపోవుట వల్లను యుద్ధం యుద్ధం అని కలవరిస్తున్నారు. యుద్ధం అంటే ఏమనుకున్నారు? ఏం, అది ప్రళయానికి మారు పేరు. ఈ జ్ఞానోదయం ఎప్పుడు కలిగింది కురుపితామహ? నీవు పరరాజుల పైబడి యుద్ధములు చేసి వీరాధివీరుడని పేరు గడించుకున్నప్పుడు ఈ జ్ఞానము లేదే? నీ అభిమాన పౌత్రులు దిగ్విజయములు చేసి రాజసూయము చేయబోయినప్పుడు యుద్ధములు వలదని నీవు చెప్పినట్టు కానరాదే? ఆనాడు వారికి యుద్ధము క్షత్రియోచిత కార్యము, అమృతప్రాయము. ఈనాడు మనకది విషతుల్యము, అంటరానిది. వీరి మాటలు లెక్క చేయకు మహారాజా. పటుత్వముడిగిన పరమ వృద్ధులు యుద్ధములు వలదనక ప్రోత్సహిస్తారా? సమరమటంచు మీదిటుల చంకలు గృద్ధుట చోద్యమాయే, సమరమునంద కారణ ప్రజాక్షయమెట్టిదో. పండువంటి దేశము గను బాధలెటివో, విచక్షణ చేయరే వద్దు కూడది సమరము సర్వనాశనము, శాశ్వత సౌఖ్యము శాంతి యేసుడి. చాలా చక్కని ఉపదేశం చేశావు కృష్ణ, కానీ ఈ మహోపదేశము మాకు కాదు, మీ పాండవులకు. ఇది విని అయినా వారు రాజ్యము భాగము అని కయ్యానికి రాకుండా సుఖంగా ఏందైనా గడపవచ్చునేమో. నిజం మామా, నిజం. గోపాల, ఇది మాకు క్రొత్త పాఠం కాదు, ఈ వయోవృద్ధులందరూ విసుగు విరామం లేకుండా వల్లించిన పాత పాఠమే. 13 సంవత్సరాలు కష్టాలతో గడిపాం గడిపాం అంటారే, ఎవరిని ఉద్ధరించడానికో వారు పలికిన ప్రగల్భాల ప్రకారం గడుపుకున్నారు. దానికి మేమిప్పుడు రాజ్యభాగమనివ్వాలా, లేకుంటే కయ్యానికి కాలు దువ్వడమా? ఒట్టి దురాశాపూరి. సుయోధన, ఆ 13 సంవత్సరముల తరువాత వారి రాజ్యభాగం వారికిస్తామని మీ తండ్రి ఇచ్చిన వాగ్దానం నిలుపుకోవద్దా? జనకులు చేసినది అనధికార వాగ్దానం. గెలిచినవాడు మా మామ శకుని. ఇంతకు వారి రాజ్యభాగమని ఏముంది? ఆనాడు వారికిచ్చిన రాజ్యభాగము కాదా ఇంద్రప్రస్థము? అదే, దాక్షిణ్యం కొద్దీ జనకులు వారికి చూపిన వసతి, వసతి చూపినందుకు వాసాలు లెక్క పెడుతున్నారు. ఇప్పుడు వారి దుష్ట స్వభావాలు బాగా తెలిసిన పిదప ఇక అలా జరుగుటకు వీలే లేదు. అయితే దుర్యోధన, పాండవులే దుష్ట స్వభావాలు అంటావా? అవును, ఆ దుష్ట స్వభావం వల్ల కష్టం పొందిన మాకు తెలుసు, కానీ మీకెలా తెలుస్తుంది? తండ్రి లేని బిడ్డలు కదా అని ప్రేమతో పెంచి పెద్ద చేశారా జనకులు? ఆ విశ్వాసం వారికి రవంతైనా ఉంటే మాపై ఇంత ద్వేషభావంతో ప్రవర్తిస్తారా? ఇదే నా ధర్మము. పైగా మేము వారిని చంపాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. అదే పనిగా ప్రచారం చేస్తే అసత్యాన్ని కూడా లోకం సత్యమని విశ్వసించవచ్చు.
మేము వారిని చంపాలనే ఉద్దేశమే మాకు గట్టిగా ఉంటే మేము నూరుగురము కలిసి ఆ ఐదు గొంతుకులను కిక్కురు మనకుండ నొక్కి పారవేయలేకపోతామా? ఆలోచించండి. ఈ శకుని మాయాజూతం వల్ల కదా ఈ దురవస్థ. మాయాజూతం ఆటకురమ్మన్నామే కానీ అన్నీ ఒడ్డి ఓడిపోమన్నామా? చేతగాక ఓడిపోయి అది మాయాజూతమని అసత్య ప్రచారం ప్రారంభించాడు ధర్మతనయుడు పచ్చి జూతగాడు. ఆ దుర్వ్యసనం కలవారికి దురవస్థలు తప్పుతాయా పితామహ? దుర్యోధన, నీ వాదన ప్రౌఢి అపూర్వం. ఆనాడు సభలో ద్రౌపదికి కూర్చిన భంగపాటు కూడా సమర్థనీయమేనంటావా? గోవింద, భర్త ఆటలో ఒడ్డి ఓడిపోయాడు కాబట్టి ద్రౌపది గెలిచిన వారి సొత్తు, చెప్పిన టూడిగము చేయవలసిన సొత్తు. క్షమించు, ఆమె అంత గర్వంతో అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించినప్పుడు విజేతలు రాతసిరి గలవారు ఊరుకుంటారా? ఈ వృథా నిందారోపణలెందుకు? జరిగిందేదో జరిగింది, గతాన్ని మరచి పాండుకుమారులు మీ సఖ్యాన్ని అపేక్షిస్తున్నారు కదా. తాత, ఇంతలోక అనుభవం కలవాడవే నీవు కూడా నమ్ముతావా నిజంగా వారు సఖ్యముని అపేక్షిస్తున్నారని? వారు సఖ్యంగా ఉండడానికి ఆనాడు చేసిన ప్రతిజ్ఞలకు తిలోదకాలు ఇవ్వబోతారా? లేక సఖ్యంగా ఉండే నా తమ్ముడు దుశ్శాసనుడి రక్తం త్రాగి నా తొడలు విరుగ కొట్టబోతారా? మాట తాత, ఇది ఒక నెపం. వారికి కలది వైరము ద్వేషమే. వారికి ద్రోహ చింతన ఉంటే దాని ఫలితం వారు అనుభవించకపోరు. ఏమైనా వారి రాజ్య భాగం వారికి అప్పగించటం ధర్మం. రాజ్యాలు ధర్మభిక్షగా స్వీకరిస్తారా గాంగయ్య? భూమి విశాలము, పరాక్రమవంతులైతే ఎందరు రాజులను జయించరాదు, ఎన్ని సామ్రాజ్యాలు సంపాదించరాదు. చాలించు రాజయ్య, ఇలాంటి ఉపదేశాలు తలకెక్కించే ఈ దుర్యోధను యుద్ధం